అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం. అక్కడున్న లేపట్లకి లేపట్లకు వచ్చిండ్రు, ఎక్కడ పోయిందనే తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానండి. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ, ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే. గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతే లేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి చెప్పనియండి, ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక్క మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనుక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయన ముంచినాం అధ్యక్ష? ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష. సభిదాక పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి, ముఖ్యమంత్రి గారు. ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు? ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష.